ఒక్క ఛాన్స్ అన్నాడు. నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఇప్పుడు గుద్దులే గుద్దులు, అవునా కాదా? ఎవరికైనా మినహాయింపు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ మీ ఎవరికీ లేదు. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉదయగిరిలో రైతాంగం ఉన్నారు, ఈ సభ చెప్తా ఉంది రైతుల వేద తమ్ముళ్ళు, సాగునీరు మీకు ఒక్క పని చిన్న పని జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరి విత్తనాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బిందు సేద్యానికి ఇవ్వాల్సిన సబ్సిడీ ఇచ్చారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏది లేకుండా చేశారు. మా తమ్ముళ్ళ బాధ చూస్తున్నా, ఉద్యోగాలు లేక. ఎక్కడ చూసినా యువతే ఆకాశానికి ఎగురుతున్నారు మా యువత. నాకనిపిస్తుంది రేపు ఎన్నికల్లో ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేసేది మా యువతే. మీ జీవితాలతో ఆడుకున్నారా లేదా? మెగా డిఎస్ ఇచ్చారా మీకు? జాబ్ క్యాలెండర్ పెట్టారా మీకు? ఒక్క ఉద్యోగం వచ్చిందా మీకు? ఇంకా కోపం రాలా మీకు? వచ్చింది. చూపిస్తారా మీ తడాక? ఇంకో పక్క బాధుడుకు గురైన మా ఆడబిడ్డల తిరుగుబాటు కనపడస్తా ఉంది. ఇవన్నీ చేయలేక ఈరోజు ఈ ముఖ్యమంత్రిని చూస్తే ఒక హింసకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ ముఖ్యమంత్రికి చేతనైంది కేసులు పెట్టడం, వేధించడం, భయభ్రాంతులు చేయడం, అణగదొక్కడం తప్ప అభివృద్ధి చేతగాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి. నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే ప్రభుత్వం ఏదో, మీకోసం పనిచేసే ప్రభుత్వం ఏదో ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా కీలకమైన సమయం ఇది. ఐదేళ్లు నరకానికి, సంక్షోభానికి, సమస్యలకి, కష్టాలకి చెక్ పెట్టే రోజు ఏ రోజు? మే 13వ తారీఖు. జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతిరోజు 45 రోజులే టైం ఉంది. సమయం లేదు మిత్రమా, హుషారుగా ఉండాలి. కౌంట్ డౌన్ ప్రారంభం అయిందా లేదా? ఇక్కడే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అందరి ఆలోచన ఒకటి, జగన్ ఇంటికి పోవాలి, రాష్ట్రం బాగుపడాలి, మా యువతకు ఉద్యోగాలు రావాలి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, సైకో పోవాలి, నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా అందరినీ, ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఏవమ్మా కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి? ఆ రోజు తగ్గించాడా కరెంటు ఛార్జీలు? నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా మీకు? 200 రూపాయలు కరెంట్ ఆ రోజు. ఇప్పుడు ఎంత కడుతున్నారు తమ్ముళ్ళు మీరు? 1000 రూపాయలు, అవునా కాదా? అంటే ఇష్టానుసారంగా అవినీతి చేసి పేదవాళ్ళ మీద భారం వేసి మీ నడ్డి విరగ్గొడుతున్న జలగా ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రేపు ఓటింగ్ పోయినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి,
ఐదేళ్ళు కరెంట్ భారం ఎంత పడిందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని నిన్న మొన్న చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఒకటే చెప్తున్నాను నేను కూడా, ప్రతి ఇంట్లో కూర్చోండి, భార్యాభర్త కూర్చోండి, మీ పిల్లల్ని కూర్చొని పెట్టండి, పెద్దలుంటే వాళ్ళతో మాట్లాడండి, మీ గ్రామంలో చర్చ చేయండి. ఒకటే కోరుతున్నా, ఈ 5 సంవత్సరాలు మీకు మంచి జరుగుంటే నేనేం మాట్లాడను, మీకు నష్టం జరుగుంటే చర్చించి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి మీరందరూ కూడా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి పరిస్థితి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసుకునే ముఖ్యమంత్రి. 10 రూపాయలు ఇస్తానే మీ అందరూ ఐసైపోతారు, పాపం 10 రూపాయలు ఇచ్చాడని. ఎడం చేత్తో 10 రూపాయలు ఇస్తాడు, కుడి చేత్తో 100 రూపాయలు లాగేస్తాడు. అదే ఉదాహరణ నేను చెప్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి, ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.